రాష్ట్రంలో బతుకుదామంటే మందులు లేవు చస్తే శ్మశానంలో చోటు లేదన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు వెంటనే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్స్ లో భాగంగా నగరంలో ప్రచారం చేశారు రేవంత్ వరంగల్ను మురికి నగరంగా మార్చినందుక కరోనాతో జనం అల్లాడుతుంటే గాలి కొదిలేసినందుక ఎందుకు టిఆర్ఎస్ కు ఓటేయాలని ప్రశ్నించారు రేవంత్ ఎవరు ప్రజా ప్రతినిధులని తెలంగాణ సమాజం 4 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు నేను ఇయాలేని మిమ్మల్ని అడుగుతున్నా మూడు జాతి రత్నాలు ఉన్నాయి వరంగల్ల ఒకటి ఊసరేని లాంటి ఎర్రబల్లి రెండోడు వినయ్ భాస్కర్ భూ కబ్జా కోరు మూడోడు ఈ మధ్యనే బయలుదేరిండు సందెట్ల సడేమియా అని నరేందర్ ఈ రాష్ట్రంలో కరోనా కన్నోల వచ్చి 14 నెలలైంది 14 నెలల్లో పేదలకు ముఖ మూతి కడ్డం పెట్టుకోనికి మాస్కులు వేయలే ఈ ప్రభుత్వం పట్టుదామంటే సూది మందు వేయలే బాగలేక సర్కార్ దవాఖాన కొట్టే మంచాలు లేవు సావు భక్తుల మధ్యలో ఉంటే ఆక్సిజన్ లేదు ఒకవేళ చచ్చిపోతే శ్మశానంలో కాల్చడానికి జగ లేదు ఏం చూసి టిఆర్ఎస్ కోటాలను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ కరోనా కంటే కరోనా వస్తే కొంతమంది చచ్చిపోతారు తెలంగాణలో 4 కోట్ల మంది చచ్చిపోరు కానీ కేసీఆర్ పాలనలో 4 కోట్ల మంది చచ్చిపోయిన దానికంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఇవాళ కేసీఆర్ పాలనకు చర్మగీతం మాడాలి ఇవాళ కరోనా పూట తర్వాత అయినా సంపూర్ణమే కానీ టిఆర్ఎస్ పార్టీని మాత్రం ఇవాళ లేకపోతే ఈ తెలంగాణ సమాజానికి ఈ చీడ పురుగు వదలదు।